నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం దేశంలో చమురు ధరలు పరుగులు పెడుతున్నాయి పెట్రో మంటలు జనాల్ని కాల్చేస్తున్నాయి ఎగబాగుతున్న ధరలు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నాయి కరోనా పంజా లాక్డౌన్ చట్టాల్లో విలవిల్లాడుతున్న సామాన్యుల్ని మరింత కుంగదీస్తున్నాయి ఈ వాతలు ఉద్యోగాలు లేవు జీతాలు లేవు చేతిలో డబ్బులు లేవు అయినా ఏలినవారికి బడుగులపై దయకలగడం లేదు చమురు సంస్థల వరుస ఒడ్డనలు ఆగడం లేదు ఏడాది పైగా ఇదే తీరు మధ్యలో చిన్న చిన్న విరామాలు ఇచ్చినప్పటికీ మొత్తానికి పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టేశాయి అలాగే కోవిడ్ వేళ ఏంటి పెట్రోల్ వడ్డనా అని ఎంతమంది ఎన్ని విధాల మొత్తుకుంటున్నా కనికరం అన్న మాటే వినిపించడం లేదు ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఎవరు దిక్కు ఈ మంటలు చల్లారేది ఎలా ఎప్పటికీ చల్లారతాయి ఇదే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు రాజీవ్ అమరంగ్ గారు కన్సార్షియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్ జాయింట్ సెక్రటరీ సౌత్ అలాగే ఓబిలేస్ గారు ఏఐటియుసి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి విజయవాడ నుంచి ముందుగా రాజీవ్ గారు కరోనా పెరిగిపోయింది చాలా ప్రజల ఆదాయాలు కూడా భయంకరంగా తగ్గిపోయాయి ఈ పరిస్థితుల్లో ప్రజలు అల్లాడిపోతుంటే పెట్రోల్ రేట్లు చూస్తుంటే వంద వంద దాటిపోయినాయి అలాగే డీజిల్ ధరలు కూడా త్వరలోనే వంద దాటొచ్చు అనే పరిస్థితి ఉంది అసలు దీనికి కారణం ఏంటంటారు ఎందుకు ఇలా పెట్రోల్ రేట్లు ఈ స్థాయిలో పెరుగుతున్నాయి పెట్రోల్ డీజిల్ అనేది మనకు తెలిసిందే మనము టోటల్గా బయట దేశాల మీద ఆధారపడి ఉన్నాము లైక్ రష్యా నుంచి యూఏఈ నుంచి ఇతర దేశాల నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటాం దానివల్ల అక్కడ ఇంటర్నేషనల్ క్రూడ్ రేటు డాలర్ ప్రైజు దాంతో మనకు ఈ యొక్క డీజిల్ పెట్రోల్ రేట్లు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి దాంతోపాటు ఎక్కడ లేని విధంగా మనకు స్పెషలీ తెలుగు రాష్ట్రాల్లో ట్యాక్స్ పార్ట్ అది ఏంటంటే మీకు ఎక్సైజ్ డ్యూటీ కానీ అది సెంట్రల్ది ప్లస్ లోకల్గా మీకు ఈ యొక్క వ్యాట్ ట్యాక్స్ ఏదైతే మీకు తెలుసు పెట్రోలియం ప్రోడక్ట్స్ ఎక్కడ కూడా జీఎస్టీలో లేవు కావున వ్యాట్లో ఉన్నాయి సో వ్యాట్ అనేది మనకు స్పెసిఫిక్గా తెలంగాణకు వస్తే పెట్రోల్ పైన ముప్పై ఐదు పాయింట్ సున్నా రెండు సున్నా శాతం మనకు పెట్రోల్ మీద వ్యాక్ ట్యాక్స్ ఉంది ప్లస్ ట్వంటీ సెవెంటీ ఫైవ్ సారీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇరవై ఏడు పర్సెంట్ డీజిల్ మీద మీకు ట్యాక్స్ వ్యాక్ ట్యాక్స్ ఉంది విచ్ ఈస్ వెరీ హై హైకేనండి ఓబలేస్ గారు ఓబలేస్ గారు ఇప్పుడు పెట్రోల్ రేట్లు చూస్తే ఎలక్షన్స్ ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొంచెం తగ్గాయి కొన్ని రోజులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి మళ్ళీ ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ పెరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు చూస్తే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చూస్తే చిత్తూరులో గుంటూరులో నెల్లూరులో విజయవాడలో ఇట్లా ఎక్కడ చూసినా కానీ వంద రూపాయలు దాటిపోయింది అసలు దీనికి కారణం ఏంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నియంత్రణ చర్యలు తీసుకోలేదంటారు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు విధించేటువంటి సుంకాలలో ఎనభై పర్సెంట్ నుంచి తొంభై పర్సెంట్ ఈ చమురు ధరలపైనే వాళ్ళకు ఆదాయం వస్తూ ఉంది గడిచిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో మూడున్నర లక్షల కోట్ల నుంచి ఐదున్నర లక్షల కోట్ల రూపాయలకు వాళ్ళు డబ్బులు ప్రజల నుంచి తీసేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇది పెద్ద ఎత్తున ప్రజలను ఒక రకంగా చెప్పాలంటే ఈ ధరాఘాతాలకు గురి చేసి వాళ్ళని దోపిడీ చేయడమే ఇదివరకే రాజు గారు చెప్పారు అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరగడం వల్ల మన దేశంలో ఈ చమురు ఉత్పత్తుల ధరలు పెట్రోల్ డీజిల్ ఉత్పత్తుల ధరలు పెరిగిపోతున్నాయి ట్యాక్స్లు కూడా వ్యాట్ ఉంది అని చెప్పి చెప్పారు వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు అది అక్కడ వంద రూపాయలు క్రూడాయిల్ ఉండినప్పుడు ఇక్కడ అరవై ఎనిమిది రూపాయలు మాత్రమే పెట్రోల్ ధరలు ఉన్నాయి లీటర్కు ఇవాళ అది యాభై ఎనిమిది రూపాయలకే క్రూడు ధర పడిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు వంద రూపాయలు పెరిగింది అంటే ప్రభుత్వాలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ ట్యాక్స్లు పెంచుతా వచ్చారు అంటే ఇది చాలా ఒక చక్రవలయము దయనీయమైనటువంటి పరిస్థితి ప్రజలను కొల్లగొట్టేటువంటి పరిస్థితి ఉదాహరణకు చెప్పాలంటే మన దగ్గర దీనికి సంబంధించి ఈ మే నెలలోనే పదహారు సార్లు పెంచారు దీనివల్ల ఇప్పుడు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రదేశంలో వంద రూపాయల పదకొండు పైసలు అయింది అది చిత్తూరు కావచ్చు నెల్లూరు కావచ్చు గుంటూరు కావచ్చు ఇవంతా ఇంత తీవ్ర స్థాయిలో ఈ ధరలు పెరగడానికి ప్రధానమైనటువంటి కారణము అది వ్యాటు ముప్పై మూడు నుంచి ముప్పై మూడు ముప్పై రెండు రూపాయలు పెట్రోల్ పైన ముప్పై మూడు రూపాయలు డీజిల్ పైన ముప్పై రెండు రూపాయలు ఈ ప్రభుత్వాలు గుంజుకుంటున్నాయన్నమాట నరేంద్ర మోడీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అంటే రెండు వేల పద్నాలుగులో ఈ పెట్రోల్పై సుంకము తొమ్మిది నలభై ఐదు పైసల నుంచి తొమ్మిది నలభై పైసలు ఉండేది డీజిల్ మూడు యాభై ఆరు పైసలు ఉండేది అది ఇప్పుడు ముప్పై మూడు రూపాయలు ముప్పై రెండు రూపాయలు అయి పెరిగి కూర్చుందనమాట అంటే ఇంత పెద్ద స్థాయిలో ఇల్లు దోపిడీ చేస్తున్నారు ఇది ఒక పోయిన సంవత్సరమే పోయిన సంవత్సరం నుంచి ఇప్పటికీ పెట్రోలు డీజిల్ ధరలు ఇరవై రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయలు పెరిగింది అనమాట ఒక సంవత్సరంలోనే ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పెరిగింది మరి రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవైకి ఐదు సంవత్సరాలలోపు ఈ ప్రభుత్వాలకు రాబడి పెట్రోల్పై నేను ఇదివరకే చెప్పినట్లు మూడు పాయింట్ ముప్పై రెండు కోట్ల నుండి ఐదున్నర కోట్లకు పెరిగింది అనమాట కోట్ల ఓకే గారు తీవ్ర స్థాయిలో గారు అయితే చెప్పండి దీంట్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువ పెరుగుతున్నాయి దీనికి కారణం ఏంటంటారు పెట్రోల్ రేట్లు ఈ స్థాయిలో పెరగడానికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కూడా వ్యాట్ ఎక్కువ స్థాయిలో ఉంది ప్రక్క రాష్ట్రాలతో పోల్చితే మనం తమిళనాడుతో కానీ తెలంగాణతో కానీ తర్వాత కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర ఇక్కడ ట్యాక్స్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంది వ్యాట్ అందువల్ల ఇక్కడ పెరుగుతూ ఉన్నాయి దీనికి తోడు ఈ ట్రాన్స్పోర్టేషన్లో కూడా కొంత గందరగోళం ఉంది తర్వాత డీలర్స్కి ఇచ్చేటువంటి కమిషన్లు కూడా గందరగోళం ఉంది ఇది అంతర్జాతీయ మార్కెట్ దాని ప్రకారంగా ఏ రోజుకు ఆ రోజు ధరలు నిర్ణయిస్తారంటే క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు ధర పెరిగితే అర్థం ఉంది క్రూడు ధర తగ్గినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఈ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గినప్పుడు ఇక్కడ ధరలు ఎందుకు పెంచాలి అంటే దానికి అర్థం లేదు ఎందుకు పెంచుతున్నారంటే ప్రభుత్వాలకు ప్రజల జోబులు చిల్లులు పెట్టి డబ్బులు సంపాదించాలా దాని ద్వారా వాళ్ళు వ్యాపారం చేయాలని చూస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే పాలకులు వ్యాపారులు అయితే ప్రజలు బిషగాలు అవుతారని చెప్పేసి చాణక్యుడు అర్థశాస్త్రంలో చెప్పాడు దాన్ని మన దేశంలో ఉన్నటువంటి పాలకులు పూర్తిగా ఓకే కరోనా కష్టకాలంలో ఓకేనండి మళ్ళీ వస్తాను మీ దగ్గరకి రాజీవ్ గారు ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్ల ప్రకారం ధరలు పెంచుతున్నారు అంటున్నారు కానీ క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినప్పుడు ఆ స్థాయిలో తగ్గట్లేదు దీనికి ఏంటి కారణం నేను చెప్తానండి యాక్చువల్గా నాకు ఇంతకుముందు డీలర్ మార్జిన్ గురించి కూడా మాట్లాడారు గత నాలుగు సంవత్సరాల నుంచి ఈవెన్ దో లేబర్ కాస్ట్ అన్ని కాస్ట్లు పెరిగినా మీకు తెలుసు లేబర్ ఏదైతే ఉంటుందో సాలరీస్ ఇవన్నీ వేజెస్ అన్ని ఎవ్రీ సిక్స్ మంత్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ అటు స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా పెంచుతాయి కానీ అది మాకు మాత్రం డీలర్లకు దాన్ని ఏమాత్రం పెంపు ఇవ్వడం లేదు గత ఫోర్ ఇయర్స్గా ఏమనంటే లీగల్ గా ఉంది కోర్టులో పెండింగ్ ఉంది కేసు అని చెప్పేసి మాకు పెంచుతలేదు ఈ ట్యాక్స్ వరకు వచ్చే వరకు మాత్రము ఏ ఎక్కడ రేటు తగ్గినా ఇప్పుడు చూడండి ఈ లాస్ట్ ఇయర్ జనవరి టూ థౌజండ్ అంటే బిఫోర్ కోవిడ్ క్లియర్గా చెప్పాలంటే బిఫోర్ కోవిడ్ ఎంతైతే సేల్స్ ఉండేనో ఆ సేల్స్ ఇవాళ కోవిడ్ పీరియడ్ లో లాక్డౌన్ ఉండని అండి లాక్ డౌన్ లేకున్నా కూడా ముప్పై శాతం కంటే ఎక్కువ సేల్స్ పెరుగుటం లేదు త్రూఅవుట్ స్టేట్ అటు తెలంగాణలో కానివ్వండి ఆంధ్రాలో కానివ్వండి యాభై పర్సెంట్ కూడా సేల్స్ అచీవ్ చేయలేకపోయినరు ఫిఫ్టీ పర్సెంట్ కూడా సేల్స్ రాలేవు ఇప్పుడైతే ఇంకా చాలా తక్కువ ఉంది దాంతోని స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది మాకు ఆల్రెడీ రెవెన్యూ తగ్గిపోయింది మాకు అసలు పెట్రోల్ మీద డీజిల్ మీద సేల్సే ట్యాక్స్ లే రావడం లేదు చాలా తక్కువ ట్యాక్స్ ఉన్నాయని చెప్తున్నారు దానికి కారణము సేల్స్ పడిపోవడం డ్యూ టు కోవిడ్ ఓకే రాజీవ్ గారు పెరిగినా వీళ్ళు ట్యాక్స్ ట్యాక్స్ ఓకేనండి ఇప్పుడు తగ్గించుకుంటలేరు ఓకేనండి రాజీవ్ గారు మీరు చెప్తున్న దాని ప్రకారం సేల్స్ పడిపోయింది ఓకే సేల్స్ పడిపోయింది అనే పేరుతోటి ఈ నెలలో చూస్తే పదహారు సార్లు పెంచారు రేట్లు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్ ఇది రేటు పెంచడం అనేది క్రూడ్ ఆయిల్ మీద ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఉంటుంది కమింగ్ టు ఈ మన రేట్లు ఎందుకంటే ఇటు ఆంధ్రాలో గాని తెలంగాణలో కానీ ఆల్మోస్ట్ తెలంగాణలో హండ్రెడ్ టచ్ అవుతుంది ఆంధ్రలో అయితే హండ్రెడ్ దాటింది ఇది దీనికి కారణం మాత్రం డెఫినెట్లీ టాక్సెస్ ట్యాక్సెస్ ని తగ్గిస్తే కాంగ్రెస్ హయాంలో సబ్సిడీలు ఉన్నాక ట్యాక్స్ రూపాయినా పది రూపాయలు పన్నెండు రూపాయలు తీసుకునేవాళ్ళు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ ఇంపోర్ట్ ట్యాక్స్ పేరిట ముప్పై రెండు రూపాయలు అంటే థర్టీ వన్ రూపీస్ ఎయిటీ పైసా తీసుకుంటున్నాయి బోత్ పెట్రోల్ మీద కూడా డీజిల్ మీద కూడా ముప్పై ఒక్క రూపాయి ఎనభై పైసలు ట్యాక్స్ రూపాయన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది స్టేట్ గవర్నమెంట్కి వచ్చే వరకు ప్రస్తుతం నా తెలంగాణ ఫిగర్స్ ఉన్నాయి పర్సెంటేజ్ తీసుకుంటారు అంటే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పాయింట్ టూ జీరో పర్సెంట్ పెట్రోల్ మీద ట్వంటీ సెవెన్ పర్సెంట్ డీజిల్ మీద ట్యాక్స్ రూపాన కలెక్ట్ చేస్తున్నారు అంటే ఎవ్రీ టైము అర్ధ రూపాయి పెరిగినా పది పైసలు పెరిగినా దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ట్యాక్స్ పెంచుకుంటుంది అది ఆల్మోస్ట్ సిమిలర్ టు ఎంతైతే పెరుగుతుందో అంత మరకు ట్యాక్స్ కూడా పెరుగుతున్నాయి సో ఈ ఈ విధంగా ట్యాక్స్ పర్సంటేజ్ విధంగా ఉన్నందుకు ట్యాక్స్లు పెరుగుతూ 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 ఆల్మోస్ట్ పెట్రోల్ బేస్ ప్రైజ్ కంటే ట్యాక్స్లే టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అంటే పది రూపాయల పెట్రోల్ మీరు బేస్ ప్రైజ్ ఉంటే మీరు ముప్పై రూపాయలు కొంటున్నారు అంటే బేస్ ప్రైజ్ వేల ముప్పై రెండు ముప్పై మూడు రూపాయలు ఉందంటే మీరు వంద రూపాయలు వెచ్చిస్తున్నారు అంటే అరవై ఆరు రూపాయలు మీరు ట్యాక్స్ రూపాయన కడుతున్నారు సో ట్యాక్సులు అనేది తగ్గించుకుంటే డెఫినెట్గా ఇంతకుముందు అంటే లాసెస్ ఉన్నాయి అక్కడ అరబ్ కంట్రీస్ కానీ రష్యన్ కంట్రీస్ కానీ మనం అప్పులం అయిపోయినాము వరల్డ్ బ్యాంక్ మనము అప్పులు కట్టాలి ఆయిల్ కంపెనీస్కి చాలా అమౌంట్స్ ఇచ్చేది ఉంది అని చెప్పిరు కాబట్టి మనము అప్పుడు ఒప్పుకున్నాం కానీ ఇప్పుడు అన్ని అన్నీ తేరిపోయి ఆయిల్ కంపెనీలు కూడా లాభాలలోకి వచ్చేసినాక ఇప్పుడు ఆయిల్ కంపెనీలకు కూడా లాభాలు మంచిగా ఉన్నప్పుడు ట్యాక్స్ ఇంత కలెక్ట్ చేసే అవసరం లేదు సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్సెస్ అదే అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ టాక్సెస్ తగ్గివచ్చు సేల్స్ ఆటోమేటిక్ గా ఇప్పుడు కోవిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి సేల్స్ తక్కువనే కానీ రాబోయే రోజుల సేల్స్ కూడా పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా ఇవాళ ఉన్న పరిస్థితిలో ఎందుకంటే నిత్యావసర సరుకులు గాని ప్రతి దానికి కూడా ట్రాన్స్పోర్టు చిన్న వ్యాపారి గాని పెద్ద వ్యాపారి ఎవరైనా కూడా ట్రాన్స్పోర్ట్ మీద మీకు యూజ్ చేసే టూత్ పేస్ట్ నుంచి అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ తో ఆధారపడి ఉంటాయి కాబట్టి ట్యాక్స్ అనేది తగ్గించాల్సిందే దానివల్ల అందరికి కూడా పారం తగ్గుతుంది మా పెట్రోల్ పంపుల మీద కూడా కొద్ది మాకు కూడా కొద్ది వర్కింగ్ క్యాపిటల్ తగ్గి మేము కూడా సేవ్ అవుతామండి ఓకే ఓబ్లేస్ గారు మన కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలు అయినా అందరూ సంక్షేమ జపం చేస్తున్నారు ప్రజల కోసం మేము ఆ పనులు చేస్తున్నాం ఈ పనులు చేస్తున్నాం ఈ పథకాలు ఇస్తున్నాం అని చెబుతున్నారు కానీ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు చూస్తుంటే విపరీతంగా పెరిగిపోతున్నాయి దీనికి కారణం ట్యాక్సులు లేకపోతే సుంకాలు ఇవే కారణమని రాజీవ్ గారు కూడా చెబుతున్నారు వందలో అరవై ఆరు రూపాయలు ట్యాక్సులతోనే పోతుంది దీనివల్ల ఇంత రేట్లు అని చెబుతున్నారు దీన్ని ఎలా చూడాలి ప్రభుత్వాలు చెబుతున్న సంక్షేమ పథకాలకి లేకపోతే ఈ రేట్ల పెరుగుదలకి ఈ రెండింటి మధ్య ప్రభుత్వాల ధోరణిని ఎలా మనం చూడవచ్చు అంటారు ప్రభుత్వాలు ఇది ఎంత కాకులను కొట్టి గద్దలకు పంచిపెట్టేటువంటి విధానాన్ని ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి అయితే వాళ్లకు ఓట్లు కావాలి కాబట్టి ఈ పాపులిస్టిక్ మెజర్స్ అన్ని ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు అని చెప్తున్నారు ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా వాటి ఖర్చు పెట్టేటువంటి చేసేది ఎంత తక్కువ స్థాయిలో ఉంటుంది వాళ్ళు ఎంత ట్యాక్స్ రూపంలో తీసుకుంటున్నారనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు వాస్తవానికి ఈ పెట్రోలియం ఉత్పత్తుల ధరలపైన జీఎస్టీ ఇరవై నాలుగు శాతం వీళ్ళు వసూలు చేస్తున్నారు జీడిపిలో ఇరవై నాలుగు శాతం జీడిపిలో ఆదాయం వస్తూ ఉంది జీడిపిలో ఒకటి పాయింట్ ఐదు శాతం డబ్బును కేటాయిస్తే ఆత్మనిర్భర భారత్కు ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలైంది అంటే వాళ్ళు తీసుకుండేటువంటిది చాలా పెద్ద స్థాయిలో ఇక్కడ ఇచ్చేటువంటిది సంక్షేమానికి ఇంకొకదానికి వెల్ఫేర్ మెజర్స్కు చాలా తక్కువ అనేటువంటిది మనకు అర్థమవుతుంది అందువల్ల అందరూ అడుగుతున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు తర్వాత రాజీవ్ లాంటి వాళ్ళు ఇతర నిపుణులు డీలర్సు ఈ వ్యాపారవేత్తలు వీళ్ళంతా కూడా దీన్ని జీఎస్టీ కిందికి తీసుకొస్తే సరిపడుతుంది ధరలు కూడా తగ్గుతాయి దీన్ని డీజిల్ వచ్చేసి అరవై ఎనిమిది రూపాయలకు పెట్రోల్ వచ్చేసి డెబ్బై రూపాయలకే ఇవ్వచ్చు అని చెప్పేసి అందరూ చెప్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఆ వైపున ఆలోచన రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తమ తీసుకునేటువంటి వ్యాట్ను తగ్గించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు పైకి మాత్రం మాటలు బాగా చెప్తున్నారు మేమంతా ప్రజల కోసమే ప్రజల సంక్షేమం కోసమే కట్టుబడి ఉన్నాము అందుకోసమే పనిచేస్తున్నామని చెప్పేటువంటిది అంత డొల్లా బూటకము వాస్తవానికి ఎందుకంటే ఇంత విపరీతంగా ఒక సంవత్సర కాలంలోనే ఇరవై ఐదు రూపాయల పెట్రోల్ పైన డీజిల్ పైన ధరలు పెంచితే ఒక నెలలోనే పదహారు సార్లు రేట్లు పెంచితే ఇప్పుడున్నటువంటి కరోనా విపత్కాలంలో ఆదాయాలన్నీ పడిపోయి డబ్బు లేక పనులు లేక తిండి లేక ప్రజలంతా అవస్థపడేటువంటి సందర్భంలో మధ్యతరగతి ఉద్యోగస్తులు చిరు ఉద్యోగస్తులు వాళ్ళు విధులకు పోవాలంటే అనివార్యంగా మోటార్ సైకిల్లో స్కూటర్లో స్కూటీలో పోవాల్సిన పరిస్థితి అందరికీ పెట్రోల్ అవసరమే కొంత అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇతర ఎర్నింగ్ పర్సన్స్ అధికారులు ఇటువంటి వాళ్ళంతా కార్లలో పోవాల్సినటువంటి పరిస్థితి మరి డీజిల్ పెట్రోలు కన్జంప్షన్ కావాలి కావాలంటే వాళ్ళందరికీ మీద ఇంత బాధులు కార్యక్రమం తీసుకొని దేశంలో మేము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పేటువంటిది తప్పు ఒక ఒకవైపున లాక్కుంటూ ఇంకొక వైపున ఏదో ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు ఖర్చు చేసేటువంటి చాలా తక్కువ వీళ్ళు వీళ్ళు కొల్లగొట్టేటువంటిది చాలా పెద్ద స్థాయిలో ఉంది కరోనా సందర్భంగా డీజిల్ పెట్రోల్ కనిపిస్తుంది ఈ పెట్రోలు డీజిల్ ధరలు పెంచి దానివల్ల శనగలు తర్వాత పోతే పెసలు కందులు ఇటువంటి వాటిపైన పదహారు నుంచి ఇరవై శాతం రేట్లు అమాంతంగా పెరిగాయి పైన నలభై శాతం నుంచి ఎనభై శాతం ధరలు పెరిగినాయి మరి ముందే ఆదాయాలు పడిపోయి పనులు లేక అవస్థలు పడుతున్నటువంటి అసంఘటిత కార్మికులు కావచ్చు వలస కూలీలు కావచ్చు సాధారణ ఉద్యోగస్తులు కావచ్చు ఎట్లా ఏమి కొనాలి ఏం తినాలి అనేటువంటి ఒక దురవస్థ ఈ దేశంలో ఏర్పడితే పాలకులు సంక్షేమం అంటే ఎట్లా సంక్షేమం ప్రజల సంక్షేమం ప్రజల సంక్షేమం కంటే వాళ్ళు అక్షుద్బాధతో అలమటించకుండా వాళ్ళ ఆర్థిక భారం మొయ్యలేని పరిస్థితుల్లో లేకుండా కూడా చూడాలి అది చూడకుండా కథలు చెప్పడం అనేటువంటిది చాలా ఎక్కువైంది ఇవాళ దేశంలో దీనికి రాష్ట్ర ప్రభుత్వము తన వ్యాట్ను తగ్గించుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా తను తగ్గించుకుంటూ దీని వ్యాట్ దీని జిఎస్టీ కిందికి తీసుకొస్తే దీన్ని అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఆ వైపున వాళ్ళు ఆలోచన చేయాలి లేకపోతే ప్రజలు ఆందోళన సిద్ధపడాలి ఓకేనండి రాజీవ్ గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న దాంట్లో ఎక్సైజ్ సుంకం మొత్తం అన్ని రకాల ఎక్సైజ్ సుంకంలో ఎనభై ఐదు నుంచి తొంభై శాతం చౌర మీదనే వస్తుంది అట్లాగే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ఆదాయంలో కూడా ఇరవై నాలుగు శాతం చౌర మీద వస్తుంది రాష్ట్రాలు కూడా తమ చమురు పన్నులతోటి భారీగా ఆదాయం తెచ్చుకుంటున్నాయి ఇవన్నీ చూస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఎప్పుడైనా కోరారా తగ్గించమని ఈ ట్యాక్సులు మాకు భారం అవుతుందని చెప్పి వాళ్ళు ఏం చెప్పారు ఏంటి దీని మీద మీ మీ మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి పెట్రోల్ డీలర్లకి మధ్య జరిగిన చర్చ లేకపోతే వాటి మీద ప్రభుత్వాల సమాధానాలు ఎలా ఉన్నాయి ఇలాంటి చర్చలు నేను ఇప్పటికీ చాలా పాల్గొన్నాను మేము ప్రతి చర్చలో మాట్లాడుతూనే ఉంటాము మా ఆల్ ఇండియా లెవెల్లో మేము రిప్రజెంటేషన్స్ చేస్తూనే ఉంటాం మీకు ఒక్క సింపుల్ లాజిక్ చెప్తానండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ రోజు పశు లైక్ తినే ఆహారం నుంచి పశుగ్రాసం వరకు పాలు అన్నీ కూడా ప్రతిదీ కూడా ట్రాన్స్పోర్ట్తో ఉన్నది లగ్జరీ కార్సు టూ వీలర్స్ ఫర్ కమ్యూని తిరగడానికి కమ్యూనిటీ కోసము ఏవైతే వాడతామో అది ఓన్లీ ట్వంటీ పర్సెంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఎయిటీ పర్సెంట్ దీని మీద ఎంతైతే భారం పడుతుందో అంత భారం మళ్ళా కామన్ మ్యాన్కే వస్తుంది ఎందుకంటే నేను చెప్తున్నాను ప్రతిసారి చెప్తున్నాను ప కూరగాయల నుంచి ప్రతి వస్తువు మీరు వాడేది ట్రాన్స్పోర్ట్తో ఆధారపడి ఉంటుంది రైతు ట్రాక్టర్ పొలం దున్నడానికి వాడాలన్నా డీజిల్ కావాల్సిందే సో డీజిల్ పైన పెట్రోల్ పైన ఎట్లయితే ట్యాక్స్ భారం తగ్గించి ఈ యొక్క రెవెన్యూ ఏదైతే గవర్నమెంటు డీజిల్ పెట్రోల్ అమ్మకాల మీద ఏదైతే జనరేట్ చేసుకుంటున్నామంటున్నదో అది దాన్ని జనరేట్ చేయడానికి ఇతర సోర్సెస్ చూసుకొని ఈ యొక్క పెట్రోల్ డీజిల్ మీద స్పెషలీ డీజిల్ మీద ట్యాక్స్ భారాలు తగ్గిస్తే ప్రతి వస్తువు తగ్గుతుంది అలా తగ్గినప్పుడు ఇవాళ మీ రోజు ఖర్చుల దినచర్య ఖర్చులకు మీరు ఒక మూడు వేల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే అది రెండు వేల రూపాయలకు తగ్గొచ్చు ఎందుకంటే ఆ థౌజండ్ రూపీస్ మీరు ఏదైతే సేవ్ చేస్తారో అది ట్రాన్స్పోర్ట్ మీద పడే బర్డను ప్లస్ మీకు వచ్చే పోయే ఖర్చు ఎందుకంటే ఒక రైతు దగ్గర నుంచి ఒక రీటైలర్ వరకు ఒక కిరాణా కొట్టు వరకు ఏదైతే పప్పులు కానీ ఏదైనా ఓబ్లేజ్ గారు చెప్పినట్టు ప్రతి వస్తువు ట్రాన్స్పోర్ట్తో వస్తుంది కావున సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఇమ్మీడియట్గా దీనిపైన వాళ్ళు ఆలోచించి ఫస్ట్ ఈ ట్యాక్స్ భారాలని తగ్గించుకొని ఇలాంటి ట్యాక్స్ మీద వచ్చే ఇన్కమ్ని మనము వేరే సోర్సెస్ నుంచి తీసుకొచ్చుకుంటే అసలు ఇండియాలో చూస్తే మల్టీ టాక్సేషన్ ఓకే రాజు గారు ఇప్పుడు పెట్రోల్ ఉత్పత్తుల్ని జిఎస్టి పరిధిలోకి తేవాలని చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూనే ఉంది కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదు ఒకవేళ నిజంగా జీఎస్టీ పరిధిలోకి తెస్తే పెట్రోల్ డెబ్బై ఐదుకి అలాగే డీజిల్ అరవై ఎనిమిదికి వస్తుందని నిపుణులు అంచనాలు చెబుతున్నారు అంచనాల ప్రకారం తెలుస్తుంది కానీ ప్రభుత్వం ఎందుకు అలా చర్యలు తీసుకోవట్లేదు అంటారు సూటిగా చెప్పండి దీని మీద ప్రభుత్వము ఎందుకు అట్లా చర్య తీసుకోవడం లేదంటే ప్రభుత్వముకు వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోతుంది ఉదాహరణకు ప్రధానంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మద్యం పైన ఎక్కువ ఆదాయం వస్తుంది ఇరవై ఐదు వేలు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు దాన్ని ముప్పై వేల కోట్లకు పెంచాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు అలాగే డీజిల్ పెట్రోలు ధరలపైన ఈ వ్యాట్ ట్యాక్సులు పెంచడం ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఐదున్నర లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంటే ప్రభుత్వాలు దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేవు పైకి మాట చెప్తున్నారు ఒకే దేశం ఒకే పన్ను ఒకే దేశం ఒకే రేషన్ కార్డు అని చెప్పేసి అది ఒకే దేశం ఒకే పన్ను అన్నప్పుడు మరి జీఎస్టీ కిందికి ఇది తేవాలి కదా దేశంలో అనేక రకాల వస్తు సేవల పన్నును ఒకదాని కిందికి తెచ్చి ఒక గొడు కిందికి తెచ్చినప్పుడు పెట్రోలు డీజిల్ రేట్లను కూడా తీసుకురావాలి కదా అది తీసుకురావడంలా అందులో ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు అబద్ధాలు చెప్తున్నారు బూటకం చెప్తున్నారు అందువల్ల ఇప్పటికే నాకు మించిపోయింది లేదు జీఎస్టీ కిందకి తీసుకొస్తే డెబ్బై ఐదు అరవై ఎనిమిది రూపాయలకి ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే డెబ్బై ఐదు అరవై ఎనిమిదికి ఇస్తే దాదాపు వినియోగదారులకు అక్కడ ఇరవై ఐదు రూపాయలు ఇక్కడ ముప్పై రూపాయలు సేవ్ అవుతుంది మిగులుతుంది ఓకే గారు ఇంత భారాన్ని వాళ్ళకు తగ్గించినట్లు అవుతుంది ఓకేనండి రాజీవ్ గారు ఇప్పుడు ట్యాక్సులు ఎక్కువ ఉన్నాయి వాటిని తగ్గించాలని చెప్పి మీ పెట్రోల్ డీలర్ల సంఘం తరపున కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది స్టే కేంద్ర ప్రభుత్వము స్టేట్ గవర్నమెంట్స్ మీద పూర్తి చేసేస్తుంది ఏమనంటే మేము ఆల్రెడీ మేము తగ్గించాము మేము ఆల్రెడీ తగ్గిస్తున్నాము మా ఒక వచ్చే రెవెన్యూ డిఫెన్స్కి కానీ చాలా హైవేస్ని డెవలప్ చేయడానికి కానీ ప్రతి దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా మేము ఫండ్స్ ఇతర ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినా లేక ఇప్పుడు ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి అన్నిటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్స్ మేము ఫండ్స్ ఇవ్వాలి ఇప్పటికే మేము ఏదైతే ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నా చాలా తక్కువ ఉంది ఇంకా తగ్గిస్తే ఇది మాకు సాధ్యం కాదు కావున స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాయి ఇప్పుడు మనం ఢిల్లీతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ కానీ ఆంధ్రాని కానీ మనం ఆల్మోస్ట్ డబుల్ ద ట్యాక్సేషన్ కలెక్ట్ చేస్తున్నాం అక్కడ పంతొమ్మిది పర్సెంట్ కలెక్ట్ చేస్తే ఇక్కడ ముప్పై రెండు పర్సెంట్ పర్సెంట్ కలెక్ట్ చేస్తున్నాం సో యాక్చువల్గా ఓబ్లేజ్ గారు అన్నట్టు వన్ నేషన్ వన్ ప్రైజ్ అన్నట్టు ప్రతి రాష్ట్రంలో కూడా వ్యాట్ తగ్గించి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒకటే యూనిఫామ్ కలెక్ట్ చేస్తుందండి ట్యాక్స్ అన్ని రాష్ట్రాలకు ఒకటే ట్యాక్స్ ఉంటుంది ఒకటే సిస్టమ్ ఉంటుంది బట్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చే వరకే ట్యాక్సెస్ వేరీ అవుతున్నాయి ఎందుకని పెట్రోల్ డీజిల్ పైన వీళ్ళు ఇంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు ఓకే రాజీవ్ గారు అయితే మీరు ప్రభుత్వంతో చర్చలు వాళ్ళు ఏం వాళ్ళ సమాధానం ఏంటి వాళ్ళు మాకు రెవెన్యూ సరిపోతలేదు ఇప్పటికే మేము తగ్గించడం కుదరదు అని మాట్లాడుతున్నారు అది అది ఆలోచిస్తలేరు ఎందుకంటే కామన్ మ్యాన్ మీద ప్రెషర్ పడుతుంది రేట్ ఎంత ఎక్కువ పెడితే అంత లాస్ అవుతుంది ఇంకో ఇంకో విషయం ఈ పాయింట్లో మేము చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఓబ్లేజ్ గారు అన్నట్టు ఆంధ్ర తెలంగాణ ఉన్నందుకు మా కర్ణాటక పక్క రాష్ట్రాలలో రేట్లు తక్కువ ఉన్నందుకు ఈ యొక్క లార్జ్ వెహికల్స్ ఏదైతే లారీలు ట్రాన్స్పోర్ట్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాల్లో పోయి డీజిల్ కొనుక్కుంటున్నాయి దానివల్ల వాల్యూమ్ కూడా పడిపోతుంది దాంతో ట్యాక్స్ కూడా తగ్గుతుంది ఇది స్టేట్ గవర్నమెంట్ గమనిస్తలేదు ఏమైనా మా రెవెన్యూ అంతే ఉంది కదా మా రెవెన్యూ మాకు వచ్చేస్తుంది కదా అని ఆలోచిస్తున్నారు కానీ వాల్యూమ్ కూడా ఇంపార్టెంట్ వాల్యూమ్ ఉంటే మనకు ట్యాక్స్లు పెరుగుతాయి దానివల్ల మనం ట్యాక్స్ తగ్గించుకోవచ్చు అంటే రూపాన పెరుగుతుంది వాల్యూమ్ పెరుగుతుంది కాకుండా అది ట్రై చేస్తే ఇప్పుడు మన పక్క రాష్ట్రం కంటే ఒక రూపాయి ట్యాక్స్ తగ్గించుకొని పెట్టుకుంటే మనకు కూడా వాల్యూమ్ ఆఫ్ సేల్స్ పెరిగి మంచి వాల్యూమ్స్ వచ్చి సేల్స్ ట్యాక్స్ కలెక్షన్ అనేది అలానే ఉండి వాల్యూమ్స్ పెరిగి మనము రేట్ తగ్గించుకోవచ్చు కాబట్టి ఆ విధంగా కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ కానీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ సీఎం గారికి అందరికీ పాస్ ఆన్ చేసి ఈ యొక్క ఫ్యూయల్ మీద ట్యాక్స్ తగ్గించుకొని మనం ఒక రూపాయి తగ్గించి అమ్మితే పక్క రాష్ట్రాల కంటే మనకు వాల్యూమ్ వస్తుంది మనకు వాల్యూమ్ వచ్చిన ఓకే రాజు గారు ఒక రూపాయి తగ్గించినందుకు పది రూపాయలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది అనేది లేదు అది గమనిస్తలేరు అది గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది ఓకే ఓబ్లేస్ గారు టైం తక్కువ ఉంది లాస్ట్లో వన్ మినిటే ఉంది మీరు షార్ట్గా చెప్పండి ఇప్పుడు వన్ ఇయర్లో చూస్తే పెట్రోల్ డీజిల్ మీద ఇరవై ఐదు నుంచి ఇరవై రూపాయలు ఇరవై ఇరవై రూపాయల వరకు రేట్లు పెరిగాయి అయినా ప్రజల్లో కానీ లేకపోతే ప్రజా సంఘాలు లేకపోతే కమ్యూనిస్టులు ఇతర రాజకీయ పక్షాల్లో పెద్దగా స్పందన ఉన్నట్లు కనిపించడం లేదు దీనికి కారణం ఏంటి కొంచెం సూటిగా చెప్పేయండి ఇది కారణం ఏంటంటే ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే ఒకేసారి అమాంతంగా పెంచకుండా ఈ పెంచిన ఒక సంవత్సరంలో పెరిగినటువంటి ఇరవై ఇరవై ఐదు రూపాయల రేటు ఏదైతే ఉందో దాని ఒక్కసారి కాకుండా రోజు ప్రతిరోజు పదహైదు పిసలు ఇరవై ఐదు పిసలు ముప్పై పిసలు అని ఇట్లా తీసుకొచ్చేదానివల్ల ప్రజలు ఏమనుకుంటున్నారంటే పది పిసలే కదా ఇరవై పిసలే కదా అనేటువంటిది తప్పనిసరిగా వాళ్ళు పెట్రోలు డీజిల్ పట్టించుకోవాల్సిన తీసుకోవాల్సిన వినియోగించాల్సిన అవసరం ఉండేదానివల్ల అది పెద్దగా దాని మీద ఆందోళనకు సంసిద్ధం కావడానికి ఒక ఆటంకంగా తయారైంది రెండోది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియక కాదు మన రాజు గారు చెప్తున్నారు ముఖ్యమంత్రులకు అందరూ తెలియజేయాలనే వాళ్ళకి కాదు రాష్ట్రాల నుంచి కేంద్రం తీసుకునేటువంటి రెవెన్యూ ఎక్కువ ఆదాయం ఎక్కువ కానీ రాష్ట్రాలకు తిరిగి వివిధ రూపాలు ఇచ్చేటువంటిది చాలా తక్కువ అందులో రాష్ట్రాలు మేము బతుకుతాం అనేటువంటి దాంతో ఇల్లు దోపిడీ చేస్తున్నారు ఇంటికి బతు కుదరాలంటే జీఎస్టీ కింద తేవాలా దానికోసం ఆందోళన చాలా మేమైతే ఏఐటీసీగా కమ్యూనిస్ట్ పార్టీగా తర్వాత ఆటో సంఘాలుగా ఆందోళన చేస్తున్నాము రేపు మూడో తారీఖు ఆందోళనకు పిలిపిచ్చాము ఒక నిరసన ప్రదర్శన చేయాలి ప్రసాద్ గారు ఇంకో టైం అయిపోయిందండి కంక్లూడ్ చేద్దాం రాజీవ్ గారు టైమ్ రూపీస్ ఒకటి రూపీస్ లో ఇవ్వడంతో మీరు ఫైవ్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఓపించుకుంటున్నారు కాబట్టి మీకు రేట్ ఎంత పెరిగింది ఎంత చేంజెస్ వచ్చినాయి అనేది తెలుస్తలేదు కామన్ మ్యాన్ కినండి ఈ అలవాటు ఈ రూపీస్ లో ఓపించుకొని అలవాటు చేసేసి అనమాట ఓకేనండి ఇది ఇవాళ ప్రతిధ్వ ఓకే అండి నమస్కారం